హాయ్ గైస్ వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్ దిస్ ఈజ్ యువర్ వెంకట్ ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ కోచ్ రీసెంట్గా నేను ఒక రీల్ చూశాను ఆ రీల్లో ఒక అథ్లెట్ వెళ్ళని కోచ్ అంట ఆయన ఒక ఇంటర్వ్యూ చూశాను నేను ఆ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ ఒక క్వశ్చన్ అడిగాడు బాడీలో ఫ్యాట్ తగ్గాలంటే ఏం చేయాలి అని దానికి ఆ కోచ్ ఆన్సర్ ఏంటంటే బాడీలో ఫ్యాట్ తగ్గాలంటే చాలామంది ఫ్యాట్ బర్నర్స్ వాడాలి లేదంటే కార్డియో చేయాలి ఇలా అంటూ ఉంటారు ఏం అక్కర్లేదు బాడీలో ఫ్యాట్ తగ్గాలంటే వెయిట్ ట్రైనింగ్తో కూడా తగ్గించవచ్చు మంచిదే బాగానే చెప్పాడు కానీ ఇంకో పాయింట్ ఏమంటాడంటే హెవీ రిప్స్ చేస్తే బాడీలో ఉన్న ఫ్యాటు మసిల్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అలా చేయాలంటే రిటిటేషన్స్ అనేది ఎక్కువగా చేయాలి అని చెప్పాడు సరే ఈ వీడియో ఏంటని క్లియర్గా చూస్తే కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే కామెంట్స్లో భయ్యా యు ఆర్ గ్రేట్ యు ఆర్ లెజెంట్ గ్రేట్ సజెషన్ ఇలాంటి కామెంట్స్ అన్నీ వచ్చినాయి సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఒక ఆడియన్కి ఇచ్చేటప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినవ్వకపోయినా షో ఆఫ్ ఎక్కువ చేస్తే జనాలకి ఈజీగా క్యాచ్యువ్గా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది అనేది నాకు అర్థమైంది ఆ ఆడియన్స్కి తెలియకపోవచ్చు కానీ మీకు మాత్రం ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాల్సిందే నా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఏ వీడియో చేసినా సరే ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ప్రాపర్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా మీ బాడీలో ఫ్యాట్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ అంటే ఏంటి ఫ్యాట్ అనేది ఒక మ్యాక్రోన్యూట్రియంట్ మీ బాడీలో ఫ్యాట్ మసిల్గా కన్వర్ట్ చేయొచ్చా ఇట్స్ ఇంపాసిబుల్ మీరు ఏమైనా చేయండి మీరు రిపిటేషన్స్ తక్కువ చేయండి ఎక్కువ చేయండి ఎన్ని మ్యాజిక్స్ అయినా చేయండి ఫ్యాట్ని మసిల్గా కన్వర్ట్ చేయలేరు బేసిక్గా మన హ్యూమన్ బాడీలో ఉండాల్సినంత ఫ్యాట్ అంటే ఆప్టిమల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటే అది హెల్దీయే మంచిదే మీ ఫ్యాట్ ఎక్కువగా మీ బాడీలో ఉంటే మాత్రం మీరు డైట్లో క్యాలరీ డెఫిసిట్లో ఉండాల్సిందే గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాల్సిందే ప్రాపర్ రికవరీ తీసుకోవాల్సిందే అంతేగాని చెస్ట్లో ఉన్న ఫ్యాటు కట్ అయిపోయి ఒక మసిల్గా కన్వర్ట్ అయిపోతుంది మీరు క్రంచెస్ కనుక హెవీ రిపిటేషన్ చేస్తే అబ్డామినల్ లో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో అది టమీలో ఉన్న ఫ్యాట్ మొత్తం తగ్గిపోయి అబ్డామినల్ మసిల్స్ విజిబిలిటీ అనేది బాగా కనపడతాయి లేదంటే ఆమ్ ఫ్యాట్ అనేది బాగా తగ్గిపోయి ఆమ్ ట్రైసప్ బైసప్ రెండింటికి డెఫినేషన్ ఆ వ్యాస్కులారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది మసిల్లో ఉన్న ఫ్యాట్ తగ్గిపోయి ఫ్యాట్ మసిల్గా కన్వర్ట్ అయిపోతుంది ఈ మ్యాజిక్స్ ఏమి జరగవు రియలిస్టిక్గా జరిగేది ఒకటే మీ బాడీలో ఫ్యాట్ తగ్గాలి అంటే మాత్రం క్యాలరీ లో ఉండాలి మీ మసల్ గెయిన్ చేసుకోవాలంటే మాత్రం క్యాలరీ లో ఉండాల్సిందే గుడ్ అమౌంట్ ఆఫ్ కార్డియోని ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే కార్డియోక్ హెల్త్ని కార్డియోక్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అలాగే గుడ్ అమౌంట్ ఆఫ్ ని గుడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ని మీ బాడీకి ఇచ్చి ఒక ప్రాపర్ స్లీప్ అండ్ రికవరీ ఇచ్చినట్లయితే మీ ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ loss కానీ లేదా మసల్ బిల్డింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది ఐ హోప్ యు లైక్ దిస్ ఇన్ఫర్మేషన్ గైస్ సో ఇఫ్ యు లైక్ దిస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ